చేశామన్నారు. అదనంగా మేం చేసింది ఏమి లేదు. ఇందులో ఇంకొక మాట కూడా తెలుసుకోవాలి అధ్యక్ష, మన మెట్రోకి ఇతర మెట్రోలకు వ్యత్యాసం ఏంటంటే, ఇంతకుముందే నేను చెప్పినట్టు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నప్పుడు ప్రైవేట్ వ్యక్తులే ఏ ఏజెన్సీ అయితే నిర్మాణం చేసిందో, ఎల్ఎన్టీ అనే ఏజెన్సీ, వాళ్ళే డబ్బులు దాదాపు 14,000 కోట్లు వాళ్ళే పెడతా ఉన్నారు అధ్యక్ష. ఆ డబ్బులు పెట్టినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి ఒక ప్రాజెక్ట్లో పెట్టుబడి పెట్టినప్పుడు దాన్ని వసూలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ప్రాఫిట్ మేకింగ్ ఉద్దేశంతోనే వస్తారు. దానికోసం పెట్టింది ఏంటంటే 50% వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఇచ్చారు. 50% పెట్టుబడి మళ్ళీ తిరిగి వారు టికెట్ల ఛార్జీల ద్వారా సాధించుకోవాలి. 45% మరి వారు 5% అడ్వర్టైజింగ్ ద్వారా, ఇంకొక 45% వారు కట్టే కాంప్లెక్స్లు. మనం ఏదైతే స్థలం ఇచ్చాము 18 లక్షల స్క్వేర్ ఫీట్ల చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ని కట్టి దాన్ని లీజ్కి ఇవ్వడం ద్వారా తిరిగి ఆ డబ్బులు కూడా సాధించుకోవాలి. మొత్తంగా 100% వారు పెట్టిన పెట్టుబడి తిరిగి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్తో సహా తెచ్చుకోవాలనేది ఆనాటి ఆ ప్రభుత్వం యొక్క ఇచ్చిన కాంట్రాక్ట్ యొక్క ఉద్దేశం అధ్యక్ష. దానికి నుంచి మేము ఎక్కడా కూడా పక్కకి పోలేదు అనే మాట మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా చెప్పాలి అధ్యక్ష, గతంలో ఏపీ ట్రాన్స్వేజ్ యాక్ట్ అని ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకొక సెంట్రల్ మెట్రో యాక్ట్ తెచ్చింది అధ్యక్ష. పోయిన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సెంట్రల్ మెట్రో యాక్ట్ తెచ్చింది. ఈ సెంట్రల్ మెట్రో యాక్ట్ కింద ఏంటంటే ఒక చిన్న వెసులుబాటు మనకున్నదాన్ని వాళ్ళు తీసుకున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర కూడా ఉండేది ధరలు నిర్ణయించేటప్పుడు, కానీ సెంట్రల్ మెట్రో యాక్ట్ వచ్చిన తర్వాత మొత్తం కన్సెషనరీస్ అలౌడ్ టు ఫిక్స్ ఇనీషియల్ ఫేర్స్ అండ్ కన్సల్టేషన్ విత్ ద గవర్నమెంట్. కాబట్టి అది కూడా ఒక వ్యత్యాసం దయచేసి మిత్రులు గమనించాలని చెప్పి కూడా నేను కోరుతాను. సీనియర్ సిటిజన్స్ కానీ, విమెన్ కానీ, వీరందరికీ ఈరోజు స్పెషల్ కోచెస్, విమెన్కి అయితే స్పెషల్ కోచెస్ పెట్టాము. అదే రకంగా సీనియర్ సిటిజన్ కూడా ప్రత్యేకమైన సీట్లు ఉన్నాయి. ఫిజికల్లీ డిజేబుల్డ్ వారికి కూడా ప్రత్యేకమైన సీట్లు ఉన్నాయి. చాలా ఫ్రెండ్లీగా మెట్రో స్టేషన్స్ అన్నీ కూడా ఇంకా బాగా చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. నేను ఇప్పటివరకు అయితే నేను కూడా ప్రయాణించాను అధ్యక్ష, గవర్నర్ గారు పోయినారు, ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మెట్రోలో ప్రయాణించారు, కానీ మా మిత్రులు ప్రయాణించినట్టు లేరు అధ్యక్ష. ఒకసారి పోతే వారికి కూడా తెలుస్తుంది అధ్యక్ష ఎంత బ్రహ్మాండంగా మెట్రో పనిచేస్తున్నదో, వారికి కూడా అర్థమవుతుంది అధ్యక్ష. అందుకే ప్రజలకు నచ్చింది కాబట్టి రోజుకు 300,000 మంది ఎక్కుతా ఉన్నారు. ఇక చివరిగా అధ్యక్ష, ఇప్పటికీ 80 అవార్డులు వచ్చినాయి మన మెట్రోకి. గ్లోబల్ అవార్డ్స్ అండ్ గ్లోబల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఆఫ్ ద ఇయర్ న్యూయార్క్లో 2013లో ఇచ్చారు. రాయల్ సేఫ్టీ అవార్డ్ స్పిరిట్ 4 వరుసగా 4 సంవత్సరాలు గ్లాస్గో యూకేలో వార్ అవార్డ్స్ ఇచ్చారు. మొత్తంగా చదవమంటే 80 అవార్డులు చదువుతాను అధ్యక్ష, 80 అవార్డులు కూడా వచ్చినాయి అధ్యక్ష. ఇవి కాకుండా అధ్యక్ష ఇంకొక మాట కూడా చెప్పాలి అధ్యక్ష, వారు అలైన్మెంట్స్ గురించి మాట్లాడినారు అధ్యక్ష. ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు, ప్రజాస్వామిక ప్రభుత్వాలకు ప్రజాస్వామిక లక్షణాలు ఉండాలి అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఉద్యమ నాయకుడిగా ఆనాడు మెట్రో రైలు గన్ పార్క్ను పడగొడుతూ మెట్రో రైలు నిర్మాణం చేయడానికి వీలు లేదు అని స్పష్టంగా చెప్పిన మాట వాస్తవం. ఎస్. తర్వాత సుల్తాన్ బజార్లోని ట్రేడర్స్ అందరూ వచ్చి ఆనాటి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారికి మొరపెట్టుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట వాస్తవం. తప్పకుండా ప్రతిపాదనను పునఃపరిశీలించాలని చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. అదే మాదిరిగా ఓల్డ్ సిటీ విషయంలో కూడా ప్రజల మొరను ఆలకించి అక్కడ కూడా తప్పకుండా పరిశీలిస్తామని చెప్పిన మాట కూడా వాస్తవం అధ్యక్ష. ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 మార్గాలను కూడా ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం అన్నప్పుడు తప్పకుండా ప్రజల ఆకాంక్షను గుర్తించి గౌరవించి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అధ్యయనం చేశాం అధ్యక్ష. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనది కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళకు అప్పజెప్పాం. అసెంబ్లీ ముందు మరి వద్దనుకుంటే గన్ పార్క్ పోకుండా తెలంగాణ అమరవీరుల స్తూపానికి నష్టం లేకుండా చేయాలి అంటే ప్రత్యామ్నాయాన్ని పరిశీలించమని కోరినాం అధ్యక్ష. వారు అసెంబ్లీ వెనకాల నుండి ఒక అలైన్మెంట్ను పరిశీలించారు. కానీ దురదృష్టం ఏంటంటే కేవలం 7 మీటర్ల దూరం నుంచి, జూబ్లీ హాల్కి 7 మీటర్ల దూరం నుంచి ఆ అలైన్మెంట్ను ప్రతిపాదించారు అధ్యక్ష. పబ్లిక్ గార్డెన్స్ నుంచి 7 మీటర్ల దూరం అంటే ప్రతిసారి మెట్రో రైలు పక్క నుంచి ప్రయాణం చేసినప్పుడు ఆ ట్రెమర్స్, ఆ ప్రకంపనల వల్ల జూబ్లీ హాల్ బలహీనపడుతుంది అని ఒక రిపోర్ట్ వచ్చింది అధ్యక్ష. జూబ్లీ హాల్ మనందరికీ కూడా అత్యంత ప్రీతిపాత్రమైన హెరిటేజ్ స్ట్రక్చర్. అలాంటి స్ట్రక్చర్ మరి బలహీనపడడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఎట్ ద సేమ్ టైం గన్ పార్క్ కూడా డిస్టర్బెన్స్ లేకుండా, ఇక్కడ ఒక మాట కీలకంగా చెప్పాలి అధ్యక్ష, గతంలో ప్రతిపాదించిన, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపాదించిన అలైన్మెంట్ అసెంబ్లీ ముందు గన్ పార్క్ను పడగొడుతూ ప్రతిపాదించారు అధ్యక్ష. యూ కెన్ చెక్ విత్ మెట్రో అథారిటీస్. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, వినండి దయచేసి ఆయన సాధికారంగా అసెంబ్లీలో చెప్తున్నా, దాచినట్లేదు కదా. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ అమరవీరుల స్తూపానికి ఎలాంటి నష్టం లేకుండా 20 మీటర్లు అవతలికి మెట్రో రైలు తీసుకెళ్లి అసెంబ్లీ ముందుకే ఫైనల్గా జూబ్లీ హాల్కి నష్టం లేకుండా, గన్ పార్క్ నష్టం లేకుండా ఫైనల్ అలైన్మెంట్ చేసినాం అధ్యక్ష. రెండవది అధ్యక్ష, సుల్తాన్ బజార్ అక్కడ గోవింద్ రాటి గారు అని ఒక ఆయన ఉంటారు అధ్యక్ష, ఆ ట్రేడర్స్ అసోసియేషన్కి, ఆ జేఏసీకి నాయకత్వం వహించిన నాయకుడు. ఆయన వచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్పినారు అధ్యక్ష, మాకు నష్టం జరుగుతుంది సార్, మా వ్యాపారాలు దెబ్బతింటాయన్నారు. 100 ఫీట్లు ఉండింది అధ్యక్ష మొదట ప్రతిపాదన, 100 ఫీట్లు రైట్ ఆఫ్ వే అన్నారు.
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారితో చర్చించి దాన్ని 65 ఫీట్ల కుదించి సుల్తాన్ బజార్లో బడి చౌడీలో 80 ఫీట్ల కుదించి వారందరినీ సంతృప్తిపరిచి వారి కోసం ఒక హాకింగ్ జోన్ కూడా కట్టించి వారి ఆమోదంతో అలైన్మెంట్ వారికి ఇంకో వేరే మార్గం కుదరదు. ఎందుకంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ పోతుంది, కోటి విమెన్స్ కాలేజ్ పోతుంది, అవి రెండు కూడా చారిత్రకమైన ప్రాంతాలు కాబట్టి వాటిని తొలగించకూడదనే నిర్ణయం తీసుకొని అందరి ఆమోదంతో జనామోదంతో మరి ఆ నిర్ణయం కూడా తీసుకున్నాం. ఓల్డ్ సిటీ విషయం నేను చెప్పాను, ప్రభుత్వం కమిటెడ్ అధ్యక్ష, ఎగ్జిస్టింగ్ అలైన్మెంట్కే పోతున్నాం. మిత్రులకు ఒక అనుమానం ఉంది అధ్యక్ష, ఈ అలైన్మెంట్ స్టడీ చేసినప్పుడు ఏమైనా జాప్యం జరిగిందా, ఆ జాప్యం వల్ల పేపర్లో రాసినట్టు ఏమైనా కాస్ట్ ఓవర్ రన్ ఉందా అని అనుమానం వారికి ఉంది అధ్యక్ష. అలాంటిది ఏమీ జరగలేదు. ఇంతకుముందే నేను చెప్పినట్టు బెంగళూరు కంటే, ఢిల్లీ కంటే, చెన్నై కంటే అవి 9-9.5 సంవత్సరాలు పడితే మనం 6 సంవత్సరాల్లో పూర్తి చేసుకున్నాం. మీకు ఎలాంటి అనుమానం అపోహలు అవసరం లేదు. విజయవంతంగా మెట్రో నడుస్తుంది. దయచేసి మీ అనుమానాలు తొలగించుకొని ఈ అభినందించండి చెప్పి కూడా కొరత ఉన్నా అధ్యక్ష. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.